ఎందుకు ఈ పోరుబాట ఎందుకు ఈ నిరసన రాజకీయ కోణంలో దీన్ని ఎలా చూడాలి తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పుడు అదే సార్ ఇప్పుడు చెప్పేది ఇప్పుడు ఆయనకి ఇంకా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిని ఎవరైనా మర్చిపోగలరండి ఇప్పుడు ఎందుకు ఆయన పెట్టిన పథకాలు అలాంటివి అలా కొడుకు వచ్చి ఆయనకి మించిన పథకాలు చేస్తంటే ఇప్పుడు ఈయనకే అప్పుడే ఆయన రాజశేఖర రెడ్డి గారు తట్టుకోలేకపోయాను నేను నాతో సము ఉన్న అతన్ని ఇంకా వాళ్ళ కొడుకు ఆయనకి మించి చేస్తున్నాడు ఇంక నేనే ఏ విధంగా తట్టుకోగలను నేనని చెప్పి ఉద్దేశంతో ఆయన ఇక నా వల్ల కాదు ఏదో ధర్నాలు చేసి అవి చేసి కోర్టులు కేసి ప్రతి కార్యక్రమం చూడండి ఇంగ్లీష్ మీడియం వద్దని చెప్పారండి ఇంగ్లీష్ మీడియం వద్దని కోర్టుకెళ్ళారు కోర్టు కూడా మీరు ఇవ్వద్దు అయ్యి అని చెప్తే మళ్ళీ జగన్ గారు ప్రతి పేరెంట్ని అడిగి సర్వే చేయించుకొని ప్రతి పేరెంట్తో లెటర్లు తీసుకొని మళ్ళీ వెళ్ళి బాబు ఇంగ్లీష్ మీడియం మాకు కావాలి ఇంగ్లీష్ మీడియం ఉండాలి కదండి ఇప్పుడు ఎక్కడికి ఇంగ్లీష్ మీడియం మాట్లాడుతున్నారు కదా తెలుగు అనేది మన మాతృభాష దాన్ని ఎవరు చంపేమని ఎవరు చెప్పట్లా వద్దని ఎవరు చెప్పట్లా ఎందుకంటే మన తల్లి భాష మన మాతృభాష మన పిల్లలు కూడా తెలుగులోనే మాట్లాడాలి తెలుగు నేర్చుకుంటారు కంపల్సరీ వద్దని ఎవరు చెప్పట్లా కానీ ఏంటంటే బయట మనం వేరే ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు అట్లీస్ట్ ఇంగ్లీష్ మాట్లాడాలంటే భయపడుతున్నారు మన పల్లెటూరు నుంచి వెళ్ళే పిల్లలు కొద్దిగా ఏదైనా విజయ అట్లీస్ట్ అండి ఇప్పుడు మన ఉయ్యూరు ఎంత దూరం అంటే మాకు విజయవాడకి ఇరవై కిలోమీటర్లు అండి అక్కడ పల్లెటూరు గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాల ఇక్కడ సిటీలోకి వచ్చి పని చేయాలంటే అమ్మో అక్కడ ఇంగ్లీష్తో అడుగుతారు ఏంటో అని భయపడుతున్నారు వాళ్ళు అలాంటి భయాన్ని పోగొడతాకి పిల్లలు ఎక్కడికైనా డేరుకి వెళ్ళి ఒక ఉద్యోగంలో చేరి ఒక ఇంటికి జీవనోపాధిగా ఉండాలనే కోరిక జగన్ గారి అలాంటి పనులకి అడ్డుపెట్టే వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు చేసే ప్రతి కార్యక్రమాన్ని అడ్డు పెడతాం తప్ప దాన్ని అడ్డుపెట్టి నేనేదో సాధించా సాధించాను నువ్వు ఎంతమంది కోర్టులకి వెళ్ళినా ఏం చేసుకున్నానండి ఒక మంచి పని చేసినప్పుడు దేవుడే దానికి మార్గాలు చూపిస్తాడండి జగన్ గారికి ఆ మార్గంలో ఆటోమేటిక్ ఒక అడ్డంకులు వస్తాయి ప్రతి కార్యక్రమం ఏదైనా ఒక శుభకార్యం చేసేటప్పుడు వంద మంది నరకాసురుల లాంటి వాళ్ళు అడ్డుపడుతూ ఉంటారు ఆ నరకాసురులు అడ్డుపడినప్పుడు దేవుడు పక్క తప్పిస్తూ ఉంటాడు నిదానంగా ఒకరోజు రెండో డిలే అవ్వచ్చు కానీ ఆయన అనుకున్న జగన్ గారు అనుకున్న కార్యక్రమం ప్రతిదీ హండ్రెడ్ పర్సెంట్ చేసి చూపిస్తారు విజయ్ గారు ఫైనల్గా ఒక మాట చెప్పండి ఈ నిరసనలు ఈ పోరుబాట కార్యక్రమం ద్వారా తెలుగుదేశం పార్టీ అనుకున్నట్టు ఆ పార్టీకి ఏమైనా మైలేజ్ పెరిగే అవకాశం ఉంటుందా అలాగే మీ పార్టీకి ఏమైనా డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుందా ఇంకా చంద్రబాబు నాయుడు గారు తల కింద పెట్టి పైకి యోగా చేసి కాళ్ళు పైకి పెట్టి యోగా చేసినా ఇక ఆయనకంటూ గుడ్ విల్ అనేది రాదండి నేను చెప్తున్నాను కదా హండ్రెడ్ అది కూడా మీరు రాజధాని ఎఫెక్ట్ అనేది మొన్న మీరు చూసే ఉంటారు కదా ఈ రెండు వందల రోజులని ఈ రెండు వందల రోజులు మూడు మూడు నెలలు ఏదే తొంభై రోజులు కరోనా ఎఫెక్టే ఉంది మీకు మొన్నటి వరకు కరోనా ఉంటే ఆ కరోనా ఎఫెక్ట్లో ఎవరు వెళ్ళి ధర్నాల్లో కూర్చున్నారండి అక్కడ చెప్పమనండి ఈయన ఏదో డ్రామాలు ఇటాకి నాటకాలు అయ్యాకి ఇట్లాంటి సింగపూరు డ్రామాలు ఇవన్నీ వేసాడు కదండీ మీకు అవి చేత మీకు ఈ చేత ఈ జాత ఈ అని ఏది ఫుల్ఫిల్ చేయలేదండి ఇప్పుడు ఆయన చేసే వ్యక్తి అయితే హండ్రెడ్ పర్సెంట్ అక్కడ కూర్చొని ఇప్పుడు రాజధాని మీకు వైజాగ్ పెడతానన్నారు అన్నారండి ఎవరు మన జగన్ గారు మూడు రాజధానులు చేస్తా ఈ రాజధాని తీసేస్తానని నేను చెప్పలేదు మీకు నేను చెప్పారండి మీకు మీరు అనుకుందాం మనం ఆయన ఏమంటున్నారు అక్కడ మనకి ఇప్పుడు ఏరియా బాగుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది ఎవరైనా కంపెనీలు రావాలంటే మనం వస్తారు ఇప్పుడు మనం ఏంటంటే గనవరంలో దిగి గనవరం నుంచి ఇక్కడ దిగి అరవై డెబ్బై కిలోమీటర్లు జర్నీ చేస్తే కానీ రాజధాని వెళ్ళండి ఎవరైనా ఫారినర్లో వచ్చిన అరవై డెబ్బై కిలోమీటర్ జర్నీ చేస్తాడు అండి పొద్దున్నే రావాలి పని చూసుకోవాలి సాయంత్రం ఫ్లైట్కి వెళ్ళిపోవాలండి మేము శ్రీ సిటీలో పనిచేసినప్పుడు చెన్నైలో దిగేవాళ్ళు సిక్స్టీ కిలోమీటర్స్ అండి అది వాళ్ళు వచ్చేవాళ్ళు వాళ్ళు పని చూసుకుని వెళ్ళిపోవాలి పక్కన ఎయిర్పోర్ట్ ఫిఫ్టీ కిలోమీటర్స్లో ఉంది మాకు వాళ్ళు కూడా అక్కడ రావాలంటే చాలా బాధపడ్డారు ముందు అరే ఎంత దూరం రావాలి ఎంత దూరం వాళ్ళకి ఉంటా ఫెసిలిటీస్ కూడా లేవు అప్పుడు కానీ ఏదో నిదానంగా అది కంపెనీ వాళ్ళు చేసి స్టెబిలైజ్ చేశారు ఇక్కడ అలాంటి ఫెసిలిటీస్ లేవు కదండి ఇప్పుడు మనకి ఏమున్నాయండి అన్ని అద్దె బిల్డింగ్లో ఉన్నాం ఇప్పుడు అద్దులు కట్టుకుంటున్నాం ఇప్పుడు ఆయన అయిపోయింది అంటున్నాడు అన్ని బిల్డింగ్లు అయిపోయినాయి రాజధాని అన్ని కట్టేశారు నేను అన్నాడు అద్దెలు ఎందుకు కట్టతామంటే మన గవర్నమెంట్కి ఇప్పుడు గవర్నమెంట్ బిల్డింగ్లు అన్నీ ఈ మన ఆఫీస్లు అన్నీ అద్దె బిల్డింగ్లో ఉన్నాయి ఎందుకు కట్టాలండి గవర్నమెంట్కి ఎంత లాస్ అండి నువ్వు ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినప్పుడు ముందు మన గవర్నమెంట్ ఆఫీసులు ఏమన్నాయో అవి ముందు కట్టేసి ముందు ఈ హద్దులన్నా సేవ్ అవుతాయి కదండి ప్రజల సొమ్ము ఆదా అవుద్ది కదండి ప్రజల సొమ్ము ఆదా చేసే ఆలోచన లేదు ఏంటంటే మీ వాళ్ళు ఎవరికి మీ వాళ్ళ బిల్డింగ్ అద్దెలు తీసుకున్నారు మీ వాళ్ళు అద్దులు కట్టుకున్నారు వాళ్ళు బాగుపడుతున్నారు అది మీ కాన్సెప్ట్ అంతేగాని అక్కడ కట్టేసి గౌగౌ ఈ ఆఫీసులను తీసుకెళ్ళి అక్కడ పెడదామని ఆలోచన ఉంటే అద్దులే ఎందుకండి మనకి అక్కడ రైతులు డబ్బులు ఇస్తాం ఏది మన పొలాలు ఇచ్చినందుకు కవులు ఇక్కడ అద్దులు కడతాం ఏదైనా ఒక పని చేయండి అక్కడికి తీసుకున్నాం వాళ్ళకి డబ్బులు కడతాం మంచి పని వాళ్ళకి జీవనోపాధి పోయింది కాబట్టి చేశారు వీళ్ళకి ఇక్కడ వదిలేందుకంటే కడతాం కట్టేది బిల్డింగ్ పది బిల్డింగ్ టపటప కట్టేసి ఏమంటే వన్ అండ్ హాఫ్ ఇయర్లో కట్టలేమండి బిల్డింగ్లు వన్ అండ్ హాఫ్ ఇయర్లో మనకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట లేచిపోద్దండి మనకు కావాల్సిన ముందు ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ ఫెసిలిటీస్ ఫెసిలిటీస్ ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళు అక్కడి నుంచి కదలరండి ఎక్కడికి మీరు ఐదు రోజుల్లో పది దినాలు పెట్టారు ఐదు రోజులు పది దినాలు పెట్టినా కూడా జనాలు ఎవరు ఉండలేదు కదా అక్కడ వెళ్ళిపోతున్నారు కదా వాళ్ళకి ఏమి కాదు స్కూల్స్ లేవు కాలేజీలు ఏమి లేవు నుంచి విజయవాడ రావాలంటే ఎట్ట వస్తారండి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలన్నా అమరావతి వెళ్ళాలన్నా విజయవాడ నుంచి వెళ్ళారు వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి వచ్చేసండి వచ్చేసండి అని గౌ పట్టి సర్దుకొని వచ్చేసి రమ్మన్నారు మంచి పని చేశారు వచ్చినాక వాళ్ళకి మంచి చెల్లు చూడాలి కదండి మనం ఏది చూడలేదు చూడకొని రోడ్డు మీద వేశారు వాళ్ళు ఎంత నరకేతన పడ్డారో అద్దులు పది రూపాయలన్న అద్దుల్నే అద్దులనే వంద రూపాయలు చేశారు ఇక్కడ విజయవాడలో అలాంటి చిన్న చిన్న చితక క్లాస్ త్రీ క్లాస్ ఫోర్ ఉద్యోగస్తులు వాళ్ళంత అద్దులు కట్టుకోలేరు కదండి అది కూడా ఆలోచించాలి గవర్నమెంట్ వాళ్ళకి ఏమన్నా ఇది ఇచ్చిందా ఇవ్వలేదు కదా ఏది ఎస్ ఇలాంటివన్నీ చేసి ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఏం లేదు సార్ ఆయన చెప్పే అన్ని పిచ్చి మాటలు చేతగాని తలం చేతస్తం మాటలు ఆయన వయసు అయిపోయింది కాబట్టి ఓ టీం అంతా రెండే రెండు ఎగబడి ఎగబడి ఏం లేదు అక్కడికి వెళ్తే ఏముండదు తుస్సుమడదు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ను సబ్స్క్రైబ్ చేయండి